అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను 1 గ్రామ్ జ్యువెలరీ కొనుక్కున్నాను అని చెప్పి వీడియో పెట్టినప్పుడు మీ అందరూ కూడా జ్యువెలరీ బాగుంది అని అన్నారు. ఒకటి నాకు మెసేజ్ పెట్టారండి, మెయిల్ చేశారన్నమాట, అమ్మా ఈరోజు మీరు పెట్టిన వీడియోలో జ్యువెలరీ చాలా బాగుంది కానీ మీకు బంగారపు వస్తువులు ఉన్నాయి కదా, కానీ 1 గ్రామ్ ఇవి ఎందుకు కొంటున్నారు? మిమ్మల్ని మేము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాము, దీనికి కూడా ఏదైనా రీజన్ ఉందా? ఉంటే కనుక వివరంగా చెప్పండి. మా ఇంట్లో నేను ఇలా కొనుక్కున్నప్పుడు మా అత్తగారు నాతో దెబ్బలాడుతూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ కొంటున్నావు అని చెప్పి. దీనికి ఏదైనా వివరం ఉంటే చెప్పండి, మిమ్మల్ని ఫాలో అవుతున్నాం కదా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారన్నమాట అండి, మెయిల్ చేశారు నాకు. దీని గురించి నేను చెప్పాలి అని అనుకున్నాను, ఎందుకంటే నాకు గోల్డ్ వస్తువులు ఉన్నాయి, నేను గృహప్రవేశానికి గోల్డ్ని తెచ్చుకోవటానికి తలకిందులు తపస్సు చేసి తెచ్చుకున్నాను, ఒక ప్లాన్ వేసి తెచ్చుకున్నాను అని చెప్పాను. మీకు గుర్తుండే ఉంటుంది గృహప్రవేశ వీడియోలప్పుడు ముందు దానికి సంబంధించి వీడియో చేస్తాను అని చెప్పాను. ఈ పని హడావిడి ఈ వీడియోస్లో అది మర్చిపోయాను అనమాట అండి. ఇది కూడా చెప్పాలనే అనుకుంటున్నానండి, ఎందుకంటే గోల్డ్ అనేది కేవలం అలంకారానికి మాత్రమే కాదు, మనకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవటానికి కూడా గోల్డ్ ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అలానే నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. మేము ఒక తోట కొన్నా, ఇల్లు కొన్నా, వేరేవేమన్నా కొన్నా అన్నిటికీ మించి ఆపద సమయంలో నన్ను గోల్డ్ బాగా ఆదుకున్నదండి. అయితే ఇల్లు అనేది ఒక యజ్ఞం లాంటిది తలపెట్టాము. ఆ ఇల్లు ఇలా కడదాం అనుకున్నది కాస్త ఇంత పెద్దది అయ్యింది అనమాట. అంటే ఒక్కొక్కటి మన చేతిలో ఉండకుండానే పనులు జరిగిపోతూ ఉంటాయండి. అదేవిధంగా ఊహించిన దానికన్నా మా అంచనాలకు మించి ఖర్చు అవ్వటం జరిగింది, దాంతో కొంత గోల్డ్ అమ్మేయటం జరిగింది, అలానే కొంత గోల్డ్ లోనుకి పెట్టడం కూడా జరిగింది. అయితే గృహప్రవేశం జరిగేటప్పుడు మాత్రం గృహప్రవేశంలో నా నగలని నేను పెట్టుకోవాలి అనేది నా కోరిక. ఆల్రెడీ లోన్లో ఉన్నాయి, వెంటనే నాకు అమౌంట్ అదేమీ రెడీగా ఉండదు కదండి విడిపించేసుకోవటానికి. మా వారు అన్నారు సరే ఎక్కడైనా అడ్జస్ట్ చేసి నేను అమౌంట్ తెచ్చి నగలు విడిపించిస్తాను, మళ్ళీ మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ పెట్టేసేసుకుని ఆ అప్పు తీర్చేసేద్దాము అని చెప్పి ముందే డిసైడ్ అయ్యామన్నమాట అండి. ఆ విధంగానే వారు బయట అప్పు తీసుకుని గోల్డ్ విడిపించి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ పెట్టి ఆ అప్పు తీర్చేసామండి. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, బయట డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు 1 వడ్డీ అవుతుంది, తర్వాత గోల్డ్ ఎడిపించుకున్నారు మళ్ళీ పెట్టారని అంటున్నారు, దానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా అవుతాయి కదా, మరి అవన్నీ ఎక్స్ట్రా ఖర్చు వేస్ట్ ఖర్చులు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఇక్కడ ఖర్చు అయ్యే అమౌంట్ ముఖ్యమా, నేను సంతోషంగా ఫంక్షన్ చేసుకోవటం ముఖ్యమా? ఈ రెండు నేను బేరీజ్ వేసుకున్నప్పుడు నా సంతోషమే నాకు ఎక్కువగా కనిపిస్తుందండి. ఒకవేళ దీనికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, నా సంతోషం తగ్గించుకుంటాను అనమాట. అంత కాదు, ఒక 15,000, 10,000, 12,000, 15,000 ఇలా అనుకోండి, ఒక 20,000 లోపు అని అంటే నా సంతోషమే ఎక్కువ అని అనిపిస్తుంది. అదేవిధంగా బంగారాన్ని మేము మళ్ళీ లోన్ పెట్టేసేసి ఆ అప్పుని తీర్చేయటం కూడా జరిగిందండి, వెంటనే 1 వీక్లోనేనా అనమాట. ఎందుకంటే కేరళ నెక్లెస్ ఒకటి మాత్రం ఉంచుకున్నాను, ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళటానికి వీలుగా ఉండటానికి. అలానే నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను, మేము చేసే వాటిలో ఏమైనా పొరపాట్లు ఉన్నా లేదా ఇది మంచిది అని ఉన్నా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. గోల్డ్ని ఎప్పుడు చిన్న చిన్న ప్రతులుగా పెట్టుకున్నప్పుడు మనకి విడిపించుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఒకే లంసంగా పెద్ద అమౌంట్ అనుకోండి కొద్దిగా కష్టం అవుతుంది. ఎవరన్నా అనుకోవచ్చు విడివిడిగా పెడితే ప్రాసెసింగ్ ఛార్జీలు ఎక్కువ అవుతాయి కదా అని చెప్పి, అలా ఏం అవ్వదండి. మనం పెట్టే అమౌంట్కి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది కదా, ఎంత నగలు పెట్టినా సరే అంతే పర్సంటేజ్ ఉంటుంది, 1% దాని లోపే ఉంటుంది. అలానే గోల్డ్ పెట్టేటప్పుడు మరొక విషయం ఏంటంటే ప్రైవేట్ బ్యాంకుల కన్నా కూడా మీరు
పబ్లిక్ బ్యాంకులు ఉంటాయి కదా, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్స్, ఇటువంటి వాటిలో గోల్డ్ పెట్టుకుంటే మనకి కొంచెం వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలానే మీకు పొలాలు ఇటువంటి తోటలు ఏమన్నా కనుక ఉంటే ఆ కాగితాలని పెట్టి, అంటే కాగితాలని పెట్టక్కర్లేదు, అవి ఉన్నాయి మాకు ప్రాపర్టీ ఉన్నది అని చెప్పి చూపించి పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ను పెట్టి దాని మీద గోల్డ్ పెడితే కనుక మనకి చాలా తక్కువకి కూడా గోల్డ్ లోన్ వస్తుందండి. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయి ఉంటాయి, తెలియని వారి కోసం నేను చెప్పి చెప్తూ ఉన్నాను అనమాట. మేము చాలాసార్లు గోల్డ్ లోన్ తీసుకోవటం జరుగుతుందండి, ఎందుకంటే నేను పదే పదే చెప్తూనే ఉంటాను గోల్డ్ అనేది కేవలం అలంకారానికి ఆభరణాలకే కాదండి, అందుకనే నేను రాళ్ల వస్తువులు అవన్నీ ప్రిఫర్ చేయొద్దు అని కూడా చెప్తాను. బాగా ధనవంతులు అనుకోండి, బాగా ఎక్కువ డబ్బు ఉన్నది అని అంటే పర్లేదు, స్టోన్స్ ఏం కర్మ, రూబీలు, పచ్చలు, డైమండ్స్ కూడా తీసుకోవచ్చు, అన్నీ కరెక్ట్ పెట్టి తీసుకోవచ్చు, అది ఒక లెక్క. కానీ మన లాంటి వాళ్ళం, అంటే మధ్యతరగతి వాళ్ళం, ఎబో మధ్యతరగతి, మధ్యతరగతి అంటే మీరు మధ్యతరగతి వాళ్ళ అని చెప్పి కామెంట్స్ కూడా పెడుతున్నారు, దెబ్బలాడుతున్నారండి. ఏమండి రూపాయి రూపాయి పోగేసి అప్పు చేసి ఇల్లు కట్టాము అని అంటే మధ్యతరగతి వాళ్ళమేనండి, కాకపోతే ఎబో మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు. గోల్డ్ కొనేటప్పుడు అందుకనే మరింత జాగ్రత్తగా తీసుకోండి గోల్డ్ అని చెప్తా. లోన్ పెట్టుకునేటప్పుడు లేదా గోల్డ్ ఎక్కడన్నా కుదువు పెట్టినప్పుడు స్టోన్స్ ఉంటే కనుక మనకి తక్కువ అమౌంట్ వస్తుందండి. కానీ మీకు మరొక డౌట్ రావచ్చు, ఎంత గోల్డ్ పెడితే ఎంత లోన్ వస్తుంది అని. ఒక గ్రామ్కి 3,800-4,000 చొప్పున వస్తుందండి. సపోజ్ మనకి ఒక 10 లక్షలు కావాలి అనుకున్నప్పుడు మనం 280-300 గ్రాములు వరకు గోల్డ్ పెట్టాల్సి ఉంటుంది. అదే మనం స్టోన్స్ ఇవన్నీ ఉంటే కనుక ఇంకా ఎక్కువ గోల్డ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. అలానే ప్రైవేట్ బ్యాంక్స్ కాకుండా గవర్నమెంట్ బ్యాంక్స్లో తీసుకునే వాళ్ళకి మరొక వెసులుబాటు కూడా ఉంటుందండి. 1 ఇయర్ లోపు కనుక మనం ఈ గోల్డ్ లోన్ తీర్చేసేస్తే మనకి కొంత పర్సంటేజ్ బ్యాక్ కూడా వస్తూ ఉంటుందండి. ఇవన్నీ మీరు 1-2 బ్యాంకులకు వెళ్ళి కనుక్కుని అప్పుడు గోల్డ్ పెట్టుకోవటం, ఆ మనీని కరెక్ట్గా సద్వినియోగం చేయటానికి మాత్రమే లోన్ తీసుకోండి. ఒక ఆస్తి కొనుక్కునేటప్పుడు లేదా ఒక ఇల్లు కట్టేటప్పుడు లేదా ఒక పెద్ద అవసరం వచ్చినప్పుడు మరో ఆలోచన లేకుండా మీరు బ్యాంకులో గోల్డ్ పెట్టడానికి ప్రయత్నించండి, మరేమీ పర్వాలేదు. తర్వాత అది ఒక యజ్ఞంలాగా విడిపించుకోవటానికి కూడా ప్రయత్నించండి. అయితే ఇప్పుడు మీకు నేను సమాధానం చెప్తున్నాను, మీరు ఈ 1 గ్రామ్ గోల్డ్లని, శారీస్ అని ఇన్ని కొనుక్కుంటున్నారు, ఈ డబ్బుల్ని కూడా అన్ని జాగ్రత్త చేసి ఆ గోల్డ్కి కట్టుకోవచ్చు కదా అని ఎవరన్నా అనుకోవచ్చు. ఒక 10,000-20,000 ఇలా అనుకోండి, ఖచ్చితంగా మనం ఆ డబ్బుల్ని జాగ్రత్త చేసి వడ్డీకో గోల్డ్కో కట్టాలి. 2,000, 3,000, 5,000 ఇవి మరే పర్వాలేదండి, మన సంతోషం, మరీ మన సంతోషాన్ని కూడా తాకట్టు పెట్టేసేంత త్యాగాలు చేయాల్సినంత అమౌంట్ అయితే కాదు. కాబట్టి నేను ఆ వెసులుబాటు నేను చూసుకున్నాను, నేను ఖర్చు పెడుతున్నాను అలా అని చెప్పి అందరూ ఇలానే చెయ్యండి అని నేను చెప్పట్లేదండి. గోల్డ్ బయటకు వచ్చేంత వరకు ఒక తపస్సు చేయండి, ఒక యజ్ఞం చేయండి. గోల్డ్ కొనుక్కోవటానికి ఎంత యజ్ఞం చేస్తామో వాటిని ఒకవేళ లోన్ పెట్టుకుంటే వాటిని బయటికి తేవటానికి కూడా అంతే తపస్సు చేయండి. ఏంటండి ఎంతసేపు బంగారము, చీరలు, బంధుత్వాలు ఇవే అంటూ ఉంటారు అని ఎవరన్నా అనుకోవచ్చు, ఇంతకు మించి లైఫ్ ఏముంటుందండి. కొందరు ఉంటారు బయటకు వెళ్ళి సేవ చేసేవాళ్ళు, సేవా గుణం ఉన్నవాళ్ళు, అవి కూడా అవసరమేనండి. ఆ వెసులుబాటు ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా సేవలు ఇవి కూడా చేయాలి. మేము కూడా సేవ చేస్తాం, కానీ మా పరిధిలో మాకు తగినట్లు చేస్తామండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అనంటే ఒక యోగిలాగానో, మునిలాగానో, మరోలాగానో అన్నిటిని త్యజించో, త్యాగాలు చేసో మన జీవితాన్ని గడపక్కర్లేదు. జీవితంలో ప్రతి ఒక్కటి ఆస్వాదించాలి, అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఆస్వాదించాలండి. ఏంటంటే కష్టాన్ని ఆహా ఓహో అని చెప్పి చక్కలు గుద్దుకుంటూ ఆస్వాదించాలా అని ఎవరన్నా అనుకోవచ్చు, కాదండి, స్వీకరించాలి. ఎవ్వరికీ కూడా కష్టం కానీ సుఖం కానీ వరుసగా ఇంకా జీవితాంతం అదే ఉండదండి. ఎవరికన్నా మీకు తెలిసి ఉన్నారా, కష్టాలు, సుఖాలు, ఆటుపోట్లు, అనారోగ్యాలు, గొడవలు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయండి. అన్నిటిని నెట్టుకుంటూ, అన్నిటిని స్వీకరిస్తూ
లైఫ్ ని మనం రన్ చేసినప్పుడే అది ఆనందమయమైన జీవితం అవుతుందండి. అయ్యో కష్టాలు వచ్చినాయే అని కుంగిపోకూడదు, అబ్బా సుఖాలు వచ్చినాయని కళ్ళు రెండు నెత్తికెక్కి నోటుకొచ్చినట్లు బాగకూడదు అంతే కదా. అలాని మరి కష్టాలను సుఖాలను ఒకేలాగా స్థిత ప్రజ్ఞతతో స్వీకరించాలి. ఇలాంటి పెద్ద మాటలు కూడా మనం మాట్లాడటానికి వీలవదండి, ఎందుకంటే మనం సాదాసీదా మనుషులమండి. ఆనందం వస్తే కుంగిపోవటం, దుఃఖం వస్తే కుంగిపోవటం ఇవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ మరీ దాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. లైట్గా లైఫ్ని తీసుకున్నప్పుడు హ్యాపీగా గడిచిపోతుందండి. నేను ఆచరించే చిన్న చిన్న అంశాలైనా సరే మీ అందరికీ చెబుతూనే ఉంటాను. మన ఎవరో కూడా కామెంట్ పెట్టారండి, మీరు అన్ని విషయాలు చెప్పేస్తున్నారు పర్సనల్ అంటూ ఏమీ లేవా అని చెప్పి. ఏది పర్సనల్లో ఏది కాదో నాకు బాగా తెలుసండి. అలానే ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడదు అనేది కూడా నాకు తెలుసు. చాలా మటుకు లైఫ్ స్టైల్ లాగ్స్ కూడా చేస్తూ ఉంటానండి, ఎందుకంటే లైఫ్ని ఒక గిరి గీసుకుని అందులో బ్రతికే లైఫ్కి, సమాజంతో మింగిలయ్యి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ బ్రతికే లైఫ్కి చాలా తేడా ఉంటుందండి. నా వీడియోస్లో మీకు కనిపించేది అదే, అందుకనే నా లైఫ్ స్టైల్ మీ అందరికీ నచ్చుతూ ఉన్నది. అదేమీ పెద్ద విషయం కాదండి, ప్రతి ఒక్కరం కూడా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా గడపటానికి ముందైతే మనం ఒక ఐడియా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఇల్లు కట్టేటప్పుడు మాకు ఒక ప్రణాళిక ఉన్నది కదండి, ఓహో దీనికి ఎంత అవుతుంది, దీనికి ఈ అమౌంట్ మనం ఇలా సమకూర్చుకోవాలి, దీనికి గాను ఎంత లోన్ తీసుకున్నాము, దీనికి గాను ఎంత గోల్డ్ లోన్ తీసుకున్నాము, దీనికి గాను ఇంత గోల్డ్ అమ్మాము, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకుంటేనే కదండి మనం హ్యాపీగా ఉండగలం. అలానే ఇవన్నీ తీరిపోయిన తర్వాత ఎలా హ్యాపీగా ఉండాలి అనేదానికి కూడా మనం ఒక ప్రణాళిక వేసుకోవాలండి. మన లైఫ్ స్టైల్ని మార్చుకోవటం ద్వారా, అంతో ఇంతో మంచిని నేర్చుకోవటం ద్వారా మన లైఫ్ ఇంకా ఆనందమయంగా ఉంటుందండి. అలానే డబ్బుల్ని పొదుపు చేసి గోల్డ్ కొనుక్కోవటానికి అవసరమైనప్పుడు ఆ గోల్డ్ని కుదువ పెట్టడానికి కూడా వెనకడుగు వేయొద్దండి. అలానే నేను గోల్డ్ కొంత తీసేయటం కూడా జరిగింది కదా. ఇప్పుడు అనుకుంటున్నాను, అబ్బా ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నది గోల్డ్, ఇప్పుడైతే ఇంకా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి. కానీ ఎప్పుడూ అలా అనుకోకూడదండి, ఎందుకంటే నాకు అవసరం అప్పుడున్నది కాబట్టి ఆ అవసరం నడిచిందా లేదా అండి. అందుకోసం నని ఎప్పుడు మనకి అవసరమో అప్పుడు మనం కుదువ పెట్టడానికి అమ్మటానికి కానీ వెనుకాడకూడదు. అలానే డబ్బులు ఉన్నప్పుడు రేటు తగ్గుద్దులే అప్పుడు కొందాం అని కూడా ఆగకూడదండి, ఎందుకంటే గోల్డ్ రేటు ఎప్పుడు పెరగటమే కానీ తరగటం అనేది ఉండదండి. కొంచెం తగ్గినా అటు ఇటుగా కొంచెం తగ్గుతుంది తప్ప డబాల్మని పెద్ద అమౌంట్లో పడిపోవటం అనేది జరగదు. కాబట్టి ఏదో ఒకటి తృణమో పణమో పెట్టి గోల్డ్ కొనుక్కుంటూ ఉండండి, సేవ్ చేసుకుంటూ ఉండండి, చక్కగా ఆభరణాలన్నీ చేయించుకోండి. అలానే మధ్య మధ్యలో మనం ఎఫర్ట్ చేయలేని, అంటే ఇప్పుడు ఈ వైట్ స్టోన్స్ జ్యువెలరీ ఉన్నదనుకోండి, అటువంటి కొనాలంటే నాలాంటిది కొనదు. లేదా ఈ కొందన సెట్లు ఇటువంటివన్నీ ఉంటున్నాయి కదా, అవి కొనుక్కోవడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపిస్తానండి. ఎందుకు నేను ఉన్న మాటే చెప్తున్నాను కదా, ఎందుకంటే అవి గోల్డ్లో నేను చేయించుకోనండి, అందుకని కొనుక్కుంటాను అన్నమాట. మన సబ్స్క్రైబర్ పెట్టిన మెసేజ్కి మీ అందరికీ కూడా ఆన్సర్ చెప్పేశాను, ఎందుకంటే ఈ మాట ఎవరైనా మనసులో అనుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కువగా కొనుక్కుంటున్నారు అని చెప్పి. మనకి ఇష్టాలు ఉంటాయి కదండి, కొన్ని ఈ కొందన్స్ సెట్లు అవి చూసి అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకుంటాం, కానీ గోల్డ్ జోలికి మాత్రం వెళ్ళను అందులో. అందుకనే కొద్దిగా ఎఫర్ట్ చేయగలిగిన వస్తువుల్ని కొనుక్కుంటాను. అలానే మొన్న నేను చూపించిన వస్తువులు అన్నీ నేను తీసుకోలేదండి, కొన్ని వాళ్ళు మీరు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా మేము తయారు చేసాము అని పంపించారు, అందులో రెండు మూడు మాత్రమే నేను తీసుకోవటం జరిగిందనమాట. అలానే మన ఫ్యామిలీలో అందరూ అంతో ఇంతో నన్ను ఫాలో అవుతూ ఉన్నారండి. ఈ విషయాలన్నీ నేను చెప్పకుండా మిమ్మల్ని మభ్యపెట్టాను అనుకోండి, లేనిపోయింది తప్పుదో పట్టించినట్లు అవుతుంది మిమ్మల్ని. అందుకనే నేను ఉన్నది ఉన్నట్లుగానే చెప్తున్నానండి. డబ్బుల విషయంలో మీ వేలో మీ మార్గంలో మీరు పొదుపు చేయండి, మీ మార్గంలో మీరు ఖర్చు పెట్టుకోండి. మీకు సంతృప్తికరంగా ఆనందకరంగా జీవితం ఉండటానికే మనీ అవసరం. ఆ మనీని పోగేయటానికి మనం అన్ని సాక్రిఫైజులు ఎక్కువ చేయక్కర్లేదు. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇది అన్నమాట అండి,
గృహప్రవేశానికి గోల్డ్ తెచ్చుకొని నేను అలంకరించుకొని గృహప్రవేశం చేయాలి అనేది నాకు ఒక చిన్న కోరిక అన్నమాటండి అది ఆ కోరిక కోసం నేను కొద్దిగా ఖర్చు పెట్టాననే చెప్పాలి అది కూడా బేబచ్చమైన ఎక్కువ ఖర్చేం కాదు లెక్క వేసుకొని తగు మాత్రం ఖర్చే కాబట్టి ఓకే నా ఆనందం ఎక్కువ కాబట్టి నేను ఆ విధంగా గోల్డ్ ని తెచ్చుకొని ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ లోన్ పెట్టుకోవడం జరిగింది అన్నమాట అందుకనండి మీకు ఎప్పుడు ఇలాంటి నగలు వేసుకొని కనిపిస్తున్నాను మరేం పర్వాలేదండి మనం సంతృప్తికరంగా ఉండటానికి సంతోషంగా ఉండటానికి మన లైన్ మనకు ఉంటుంది మన మార్గం మనకు ఉంటుంది మన వే మనకు ఉంటుంది నేను ఇలా చేశాను కాబట్టి మీరు కూడా ఇలానే చేయండి అని నేను చెప్పనండి పర్వాలేదు ఆవిడ తెచ్చుకుంది కదా మనం కూడా అలా అప్పు చేసి తెచ్చేసి గోల్డ్ పెట్టేసుకుందాము అని అతి సాహసాలు అయితే చేయొద్దండి మీకు ఎక్కువ ఆనందం ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోండి తప్పేమీ లేదు ఏదైతే ఏంటండి మనం తీసుకునే డిసిషన్ వల్ల ఫైనల్ గా హ్యాపీగా ఉండాలండి అది మాత్రం మనం ఎప్పుడు ముందు చూపుతో అంచనాలు వేసుకొని ప్రణాళిక వేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారి భార్యాభర్త కూర్చుని లెక్క వేసుకుంటే ఒక లెక్క వచ్చేస్తుందండి ఒక అవగాహనకు వచ్చేస్తారు దాన్ని బట్టే మన లైఫ్ ని నడుపుకోవాలి ఆలోచన లేకుండా అంచనాలు వేసుకోకుండా ఒక డ్రీమ్ లో ఊహించి మాత్రం ఖర్చులు పెట్టడం లేదా ఇల్లు కట్టడం ఆస్తులు కొనడం ఇటువంటివి ఊహించి ఎక్కువ ధైర్యం చేసేసి కొనేయడం ఇటువంటివి మాత్రం చేయకండి అంటే ఎక్కువ అప్పులు చేసేసి హెల్త్ ని అన్నిటిని తాకట్టు పెట్టేసుకోవాల్సి వస్తుందండి హెల్త్ కూడా ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను మరొకసారి మీ అందరికీ కూడా చెప్తున్నా అన్నిటికీ మించింది ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకునే విషయంలో మాత్రం ఎటువంటి వెనుకంజ వేయొద్దు ఎటువంటి లెక్కలు వేసుకోవద్దు ఎంత ఖర్చు అయినా సరే వెనుకంజ వేయొద్దండి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని దయవల్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవటానికి ఆలోచన చేసి ప్రణాళిక వేసుకొని హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి